అనంతపురం జిల్లా ధర్మవరం కరోనా మహమ్మారిని నిర్మూలన చేసే విధంగా ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ప్రజలలో అవగాహన తెచ్చే ప్రచారాలు వీడియోస్ ప్రకటిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కరోనా మహమ్మారి యముడు చిత్రగుప్తుడు వేషాలలో ప్రజలలో మరింత అవగాహన వచ్చే విధంగా సామాజిక దూరం పాటించాలని, ముఖ్యంగా కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎంఆర్ఓ హరిప్రసాద్, డిఎస్పీ రమాకాంత్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మాలత తదితరులు పాల్గొన్నారు. మనం అందరం అభినందించుకోవాలి. ఎంత ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నా కానీ, ఎంత కష్టాలు ఉన్నా సరే, వాళ్ళు రోడ్లపైన వచ్చి వాళ్ళ జీవితం మొత్తం, రోజు మొత్తం కూడా మన ఫ్యామిలీస్తో కాకుండా, వాళ్ళ ఇళ్ళ వాళ్ళతో కాకుండా రోడ్లపైన ఉన్నారు. కనీసం ఇది తెలుసుకున్నా సరే జనాలు మారాలి. కరోనా గురించి తర్వాత ఏమాత్రం చలనం లేకుండా కూడా చాలామంది ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అవసరం లేకపోయినా ఎప్పుడు రోజు ఏదో పని ఎందుకు ఉంటుంది? కూరగాయలు ప్రతిరోజు ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది? వారానికి సరిపడే కూరగాయలు ఒకసారి కొనుక్కోవచ్చు, 5 రోజులు సరిపడేది కొనుక్కోవచ్చు, నిత్యావసర సరుకులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కసారి తీసుకోవచ్చు. కానీ రోజు చూసినట్టయితే అనవసరంగా యంగ్స్టర్స్ చాలామంది తిరుగుతున్నారు బాధ్యత లేకుండా. సో మన ధర్మవరంకి సంబంధించి మన డిఎస్పీ గారు, తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్న అమోఘమైన కృషికి మనం అందరం, మేము చేసేవంతా కూడా, మన ప్రజలందరం కూడా మనం చేసేది చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఎవరు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించద్దు. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఇంకా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఏదైనా కొనుక్కోవడానికి మన ప్రాణం కంటే ముఖ్యం కాదు కదా కూరగాయలు. ఒక టమాటా కొనుక్కోవాలంటే అది మీ ప్రాణం కంటే ఎక్కువ అనిపిస్తే వెళ్ళండి కొనుక్కోండి. మీరు మీ దేశానికి చేసే నష్టం అంటే మీకు అర్థం కావట్లేదు. మీ వల్ల ఎంతోమంది జీవితం లేకుండా అయిపోతుంది వాళ్ళకి. మన దగ్గర పాజిటివ్ కేసులు కూడా వచ్చాయి అనంతపూర్లో. అలా తెలిసైనా సరే ఇంత మీదటైనా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 14 తేదీ దాకా మీరందరూ అలా ధర్మవరం ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తారని, ఇంకా స్ట్రిక్ట్గా మనమందరం మనకి మనం సెల్ఫ్ రిలయంట్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.